హారిక హారిక విషయంలో నేనే కాదు చాలా సోషల్ మీడియాలో కూడా వచ్చింది మిమ్స్ వచ్చాయి ట్రోల్స్ కూడా వచ్చాయి ట్రోల్స్ పక్కన పెడదాం సోషల్ మీడియాలో కూడా ఎక్కువగా వినిపించింది ఏంటంటే హారిక మహాయతో 2-3 వీక్స్ అంతే 2-3 వీక్స్ తర్వాత హారిక వెళ్ళిపోద్ది ఎందుకంటే మిగతా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఉన్నారు వాళ్ళ మధ్య హారిక ఉండలేదు అనేది ఒక వచ్చింది అప్పట్లో ఒక బయటికి ఒక న్యూస్ లాగా ఒక మెమ్స్ లాగా ట్రోల్స్ లాగా వచ్చాయి అయితే హారిక కూడా ఏంటంటే హారికలో అంత ఎనర్జీ ఉందని అంత అసలు గివ్ అప్ ఇవ్వదు అనే విషయం మనకి అప్పటికి తెలియదు అందువల్ల మనం వాళ్ళకి అనుకున్నాం ఎవరెవరైతే ఈ ప్లేసెస్ డిసైడ్ చేశారో వాళ్ళు అనుకుని ఉండొచ్చు కానీ హారిక స్టార్టింగ్ నుంచి ఒక ఒక 1-2 వీక్స్ తను కనబడలేదేమో 1-2 వీక్స్ అంతమందిలో తను కనబడలేదేమో ఎంటర్టైన్ పరంగా కానీ ఆ పరంగానే కరాటి కళ్యాణి గారు లేకపోతే అమ్మ రాజశేఖర్ గారు దేవి వీళ్ళు కనిపించుండొచ్చు కానీ ఎంత అభిజిత్ పక్కనున్నా సరే ఒక 3rd వీక్ 4th వీక్ నుంచి మాత్రం హారిక అసలు మామూలు గేమ్ ఆడలా ఫిజికల్గా తను ఎక్కడ తగ్గలేదు ఒక ఒక విషయమే స్టాండ్ తీసుకోవడంలో కూడా ఎక్కడ తగ్గలేదు తన వరకు వస్తే ఎంత ఫైట్ అన్న చేసింది ప్రతి విషయంలోనే అండ్ ఎవరైతే టాప్ కంటెస్టెంట్గా ఉన్నారో అభిజిత్ అభిజిత్ ఫ్రెండ్షిప్ ఒకటి హారికకి ప్లస్ అయింది అభిజిత్కి ఓట్లు వేసేవాళ్ళు అభిజిత్తో పాటు ఒక మామూలుగా హాట్స్టార్ లేదా 10 ఓట్స్ వేసేవాళ్ళు అభిజిత్కి 7 వేస్తే హారికకు 3 వేయడం ఇలా చేయడం అభి సపోర్టు హారికకి బాగా యూజ్ అయింది అభికా అనే ఒక దీని మీద కూడా ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ కొన్ని పేజెస్ క్రియేట్ చేసి మంచి ఇది జరిగింది ఒక ప్రమోషన్ బాగా జరిగింది ఆ ప్రమోషన్ వల్ల అభి ఫ్రెండ్షిప్ వల్ల అండ్ తన గేమ్ అండ్ పద్ధతి వల్ల తను ఇంట్లో ఉన్న ఇంట్లో వాళ్ళకి హెల్ప్ చేసే పద్ధతి కానీ లేకపోతే ఇంట్లో తను బిహేవ్ చేసే పద్ధతి కానీ అవన్నీ నచ్చి టాప్ 5 వరకు హారికను కూడా పంపించారు